పెట్టిండ్రు జీతం ఇస్తా అన్నాడు జీతం ఇయ్యలేదు ఇంకా ఇస్తా అని చెప్పిండు కానీ ఏమి ఇస్తాడో మరి సెప్టెంబర్ నెల జీతమే నిన్న ఇచ్చిండు ఇంకా ఈ మన్న మరి రెండు నెలలు మరి ఎప్పుడు ఇస్తాడు ఏం సంగతి అనేది దాని ఇంటిమేషన్ లేదు ఇంకా మాకు డిఏ కూడా ఇయ్యలేదు ఎన్జిఓస్కి ఏం డిఏ ఇచ్చిండ్రు జూన్ నుంచి రావాల్సిన డిఏ ఇచ్చిండ్రు ఇప్పుడు దాకా డిఏ కూడా లేదు డ్యూ కూడా ఇయ్యలేదు ఏం మాకేం అంత పబ్లిక్ మొన్న కేసీఆర్ ఏదైతే మాట్లాడిండ్రు మాట్లాడిరు తమి కానీ ఇచ్చేది లేదు కదా ఏం ఇచ్చినావు ఏం చేసినావు అగ్రిమెంట్ ఏం లేదా ఇక మళ్ళా నాలుగు నెలలతోటి నేను పిలుస్తా అన్నాడు కానీ మరి ఏం పిలుస్తాడో ఏం చేస్తారో ఎవరికి పిలుస్తాడు ఇంతమందిని డిపోకు ఐదుగురు కానీ ఇప్పుడు చెప్తే బాగానే ఉంది మళ్ళీ డిపోకు ఐదుగురు ఎవరు ఎప్పుడు రావాలి నీ దగ్గరికి ఇప్పుడు కనీసం డిఏ జూన్ నుంచి రావాలి ఇప్పుడు దాకా డిఏ కూడా ఇయ్యలేదు రెండు నెలల జీతం ఇస్తా అన్నావు కానీ అది ఎప్పుడు ఇస్తావు ఏం సంగతి అనేది డిక్లేర్ చేయలేదు చెప్పింది బాగానే ఉంది కానీ ఇస్తే బాగానే ఉంటది ఎప్పుడు ఇస్తావు అనేది దానికి లేనే లేదా ఆర్టీసీలో యూనియన్స్ ఉండొద్దు యూనియన్స్ ని రద్దు చేస్తామని అంటే యూనియన్ ఉండాలి తమ్మీ ఆ సరే ఒక నాయకుడు తప్పు చేసిండు అనుకో అన్ని అందరు నాయకులు తప్పు చేయరు కానీ యూనియన్ ఉండవలసిందే యూనియన్ ఉంటే మా దాంట్లో తప్పు ఉందా సరే డిఎం దగ్గర మేనేజ్మెంట్ దగ్గర ఒకడు ఉంటాడు పోయి అడుగుతాడు కానీ నేనే పోయి డిఎం దగ్గర అడగలేను కదా నేనే పోయి ఎండీ దగ్గర ఇవ్వలేను కదా నేనే పోయి ఆర్ఎం దగ్గర ఇవ్వలేను కదా నాయకుడు అనేవాడు ఉండాలి ఎవరో ఉండాలి నాయకుడు అనేవాడు తప్పనిసరిగా ఉండాలి ఉండవలసిందే నాయకుడు తప్పుడు చేసిండని అసలే నాయకుడే ఉండవద్దు అంటే ఎట్లా నాయకుడు కావాలి యూనియన్ కావాలి యూనియన్ అయితేనే పరిష్కారం అవుతుంది ఇప్పుడు మాట డిపోలో చిన్న సమస్య వచ్చింది అనుకో డిపో మేనేజర్ ఈనాడు ఎవరితో చెప్పుకుంటాం మేము ఎవరితో చెప్పుకుంటాం అదే నాయకుడు ఉంటే ఒకనాడు లీవ్ పెట్టో లేకపోతే ఆర్ఎం దగ్గరికో డివిఎం దగ్గరికో దృష్టికి తీసుకుపోతారు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతారు కానీ నేనే ఆడ పోయి గవర్నమెంట్కి చెప్పలేను కదా యూనియన్ అనేది కంపల్సరీ కావాలి తమ్మి యూనియన్ కంపల్సరీ కావాల్సిందే ఫైనల్గా దసరా నుంచి ఏదైతే మీరు ఉద్యమం చేశారో దానివల్ల బెనిఫిట్ ఎవరికైనా గవర్నమెంట్ కా లేకపోతే మీరు కాలేదు మాకు కాలేదు బెనిఫిట్ ఎవరికి కాలేదు పబ్లిక్ లాస్ అయింది ప్రజలు ఇబ్బంది పడ్డారు మాకేం బెనిఫిట్ కాలేదు మేము రెండు నెలలు ఇంట్లో కూర్చున్నాం ఇస్తా అన్నాడు సారు ఇస్తా అన్నాడు కానీ దానికి టైం బోన్ లేదు రెండు నెలలకు ఇస్తారా నెలకి ఇస్తాడా అది ఏం లేదు ఇంటిమేషనే లేదు కనీసం జూన్ నుంచి రావాల్సిన డిఏ లేదు తమ్మి పాత బకాయిలు ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు ఎవరు ఇస్తారు ఇప్పుడు ఏమి ఎవరిని అడగాలి మేము యూనియన్ లేకపోతే ఎవరి డ్యూటీకి వాళ్ళు పోతుండ్రు మా సమస్యలు ఎట్లా తీరుతాయి ఆ నాయకుడు ఒకటి తప్పు చేసిండు వేరే నాయకుడిని ఎన్నుకోవాల్సిందే యూనియన్ ఉండవలసిందే అది ఓకే రైట్ పాపం ఏం లేదు యూనియన్ వద్దా అంటుండ్రు కేసీఆర్ యూనియన్ అయితే కావాలి మరి అడిగేది ఉంటే ఉన్నాను అడగాలంటే ఉన్న అడగాలి కేసీఆర్ అయితే రానియడు కదా అడిగి వాళ్ళ పోలీసులు అయితే అంతకేదారనియరు యూనియన్ అనేది ఉండాలి యూనియన్ అంటే ఇప్పుడు వీళ్ళని వద్దా అంటారు యూనియన్ వేరే వాళ్ళని తీసుకొని వేరే వాళ్ళని సెలక్షన్ చేసుకొని పెట్టుకోవాలి కావాలంటే వీళ్ళే వద్దు మరి వాళ్ళు వద్దంటే మరి ఇద్దరు వద్దంటే మేము ఆగమవుతాం కదా మేము మూడు నెలలు జీతం లేక జైలు లేక తిండి లేక స్కూల్ ఫీజులు కట్టలేక అన్నీ ఆగమాగం అడివాడి ఒక నెల జీతం వేసిండు మేము చేసిన జీతం వేసిండు మిగతా రెండు నెలలు వేస్తాడు కానీ మళ్ళీ ఎప్పుడు వేస్తాడు వేయడు అంటుండు మా బ్యాంకులు ఉన్నట్టే ఉంటాయి పైసలు ఎక్కడ పోవు నేను వేస్తా అని అన్నాడు అంటుండు సారు యూనియన్ అయితే వద్దా అంటుండు కానీ మరి వాళ్ళు ఎన్నికలు వాళ్ళు వద్దా అనుకుంటే వేరే వాళ్ళని సెలక్షన్ చేసుకొని పెట్టుకొని వాళ్ళ యూనియన్ పెట్టాలి అది సమ్మె తర్వాత జాయిన్ అయినాము మాకైతే హ్యాపీ ఉంది ఇంకోటిది డిపోలో వచ్చేసి రన్నింగ్ టైం సేమ్ ఉన్నది రన్నింగ్ టైం సేమ్ ఉన్నది కానీ మాకు క్యాన్సిలేషన్ ఉంటుండే ఇంతకుముందు వీళ్ళు ఉంటుండే క్యాన్సిల్ చేసుకోవడానికి ఇప్పుడు అది లేదని చెప్తున్నారు ఫుల్ చేయాలి సర్వీస్ లేట్ అవుతుంది ఒక్కొక్క సర్వీస్కి వచ్చేసి రెండు గంటలు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది ఇప్పుడు మాకు అది ప్రాబ్లం ఉంది 8 గంటలకు ఇన్కమింగ్ అయ్యేది మేము 10:30 అట్లా అయింది మొన్న నిన్న సేమ్ టైం అయింది ఈరోజు గుడికంగా మేము 10 మినిట్స్ బిఫోరే వెళ్ళాము ఇంకా అంటే హాఫ్ అన్ అవర్ చేయమని చెప్పారు వీళ్ళు ఏకంగా మాకు యూనియన్ నాయకులను తీసేసినప్పటికీ వాళ్ళకి ఇప్పుడు మేనేజ్మెంట్ మా మీద ప్రెషర్ ఇంకా బాగా పెరిగింది యూనియన్ ఉంటేనే మాకు ఇదంతా కొంచెం చెప్పుకోవడానికి ఉంటుంది కదా వెసులుబాటు ఉంటుంది యూనియన్ లేకుండా ఇప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ టైం పనివారం ఎక్కువ పెరిగింది మా మీద అందుకోసం చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం టూ మంత్స్ తర్వాత మీరు సమ్మె తర్వాత వచ్చారు కదా ఎలాంటి బండ్లు బాగా మా డ్యూటీలు బాగానే ఉన్నాయి మా డ్యూటీలు మాకు ఇచ్చిండు అంటే ఇప్పుడైతే మంచిగానే ఉంది మా డ్యూటీలు యూనియన్స్ ఉండొద్దు అనేసి గవర్నమెంట్ చెప్తుంది యూనియన్స్ ఉండాలా వద్దా యూనియన్స్ అయితే ఉంటేనే మాకు మంచిది యూనియన్స్ అయితే లేకుంటే ఏ యూనియన్లో మాకు ఏ ప్రాబ్లం ఉన్నా అని మాకు యూనియన్ ఉంటుంది ఒక మాకు యూనియన్ ఉంటేనే మాకు అన్నిటికీ మేలు వస్తుంది